అందరికీ నమస్కారం. ఒక పెద్ద లిస్ట్ మధ్యరాత్రి 3 మొదలు పెట్టాను, 2 or 3 నిద్ర రాకుండా. సినిమా రిలీజ్కి ముందు రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు మాట్లాడాల్సి వస్తుందేమో అనేసి నిద్ర పట్టట్లేదు. ఏంటి బయట నుంచి విపరీతంగా ఒత్తిడి, ఎవరు మీకు ఒక్క థియేటర్ కూడా రాలేదంట కదా, మీరు సినిమా ఎలా రిలీజ్ చేస్తారు, ఇంత కష్టపడ్డారు కదా, ఏమైపోతారు మీరు. నిద్ర పట్టట్లేదు, ఫోన్లో నోట్స్ ఉంది నాది. రాత్రి నిద్ర పట్టక హనుమంతుని తలుచుకుంటూ ఆల్మోస్ట్ ఒక 18 నుంచి ప్రతిరోజు హనుమాన్ చాలీస చదవడం అలవాటు, ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదవడం అలవాటు. మేబీ ఆ దేవుడు మాకు ఇచ్చిన అనుగ్రహం అనుకుంటా ఈ హనుమాన్ సినిమా ప్రశాంత్ మా దగ్గరికి తీసుకురావడం. లేకపోయి ఉంటే మేము అసలు ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళం కాదు. ఇంత అందరూ మాట్లాడుతున్నారు, ఆ ఏవి చూస్తున్నప్పుడు నాకు ఏడుపు వస్తుంది. ఏంటిది, మేమేనా, మాకు ఇంతమంది ఉన్నారా, ఇప్పటి వరకు అమ్మ నాన్న తమ్ముడు పిల్లలు మేమే అనుకున్నాం. అలాంటిది ఇప్పటి వరకు దగ్గర దగ్గర మొత్తం 50 లక్షల మంది, కోటి మంది మా వెనకాల ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇంత, ఇప్పటికీ కూడా నాకు ఇంకా ఇది ఒక కళలాగే ఉంది. అందరూ ఎంజాయ్ చేస్తున్నారా, పార్టీలు చేసుకుంటున్నారా, దేవుడికి కృతజ్ఞత చెప్పడానికి కూడా టైం సరిపోయే పరిస్థితుల్లో లేము మేము. ఎవరికి కృతజ్ఞత చెప్పాలి, దేవుడిక, మమ్మల్ని ఆదరించిన ప్రేక్షకులక. ఇదిగో ఇంత మంచి సినిమా తీసుకొచ్చి మమ్మల్ని అందరు మా కుటుంబానికి ఇంత గౌరవాన్ని అందించినందుక ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. బట్ అక్కడ పైసలు కాదు మేము చూస్తుంది, మేము ఏదో ఒకటి చేసి సంపాదించుకోగలుగుతాం. అంతకంటే ఎక్కువ సంపాదించే చదువు ఉంది, తెలివి ఉంది, ధైర్యం ఉంది, ప్రతి ఒక్కటి చేయగలిగామన్న నమ్మకం ఉంది. కానీ ఇక్కడ ఇంతమంది ప్రేమ, ఇంతమంది ఆదరణ వస్తుందని జీవితంలో ఏ రోజు కూడా అనుకోలేదు. దానికి ప్రతి అందులో వచ్చిన ప్రతి రూపాయ, ఇంతమంది ప్రేమ, అది కేవలం ఆ దేవుడు మాకు ఇచ్చిన అనుగ్రహం, ఆశీస్సులు. ఇంతకు మించి జీవితంలో మేము సాధిస్తామా సాధించమా అన్నది పక్కకు పెడితే, ఇది మాత్రం మీరందరూ మాకు ఇచ్చిన అపూర్వం, అద్భుతం. మేము ఒక మాటలో చెప్పలేని విజయం ఇది. ఇదంతా మాది కాదు, మనది. మీరు అందరూ మాతో ఉన్నారు కాబట్టే మేము ఇక్కడ ఈరోజు ఇది చేసుకోగలుగుతున్నాము. ఇప్పుడు మా బాధ్యత చాలా పెరిగింది. ఇన్ని రోజులు అమ్మ నాన్నకు నచ్చినట్టు చేస్తే చాలు, మా ఆయనకు నచ్చినట్టు చేస్తే చాలు, ఫ్రెండ్స్కి నచ్చినట్టు చేస్తే చాలు అనుకున్నా. ఇప్పుడు లక్షల మంది తోబుట్టువులు అయ్యారు, కోట్ల మంది స్నేహితులు వచ్చారు. ఇంతమందికి మేము ఏ న్యాయం చేయగలుగుతామో ఆ దేవుడే చూస్తాడు. కాకపోతే ప్రయత్న లోపం లేకుండా మీరందరూ మళ్ళీ ఆదరించేలాగా మీ ముందుకు వస్తామని ధైర్యంగా చెప్పాలని ఆ దేవుడికి నాకు ఆశీస్సులు ఇవ్వమని కోరుకుంటున్నాను. అంతకుమించి ఇంకా సినిమా రిలీజ్కి ముందు బాగా టెన్షన్ పడుతున్నప్పుడు మైత్రిగా శశి గారు, నేను చేస్తానమ్మా, నీకేం భయం లేదు, మేమెంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేస్తాము, మేము ఎవ్వరికీ భయపడకుండా మీకు సినిమా రిలీజ్ చేసి పెడతాము అని అన్నారు. నేను ఒకటే మాట అన్నా, ప్రతి ఒక్కరిలో హనుమంతుడు ఉంటాడండి, కానీ అది ఆ హనుమంతుడు ఎప్పుడు బయటికి వస్తాడో ఎవ్వరికీ తెలీదు. నాకు ఈరోజు మీరు దేవుడిచ్చిన అన్నలాగా ఆ హనుమంతుడే మీలో ఉన్నాడు అనుకుంటాను. మీరు మాకు ఎంతవరకు ప్రయత్నం చేయగలుగుతారో అంతవరకు చెయ్యండి అని అన్నాను. ఈరోజు నైజాం డిస్ట్రిబ్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ టు ది మూవీ. ఎవ్రీవన్ నోస్, ప్రతి ఒక్కరికి తెలుసు అది. థ్యాంక్ యూ సో మచ్ శశి గారు అండ్ ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్. చాలా ప్లేసెస్లో ముందుకు రాలేదు, రానివ్వలేదు, ఏం జరిగాయో తెలీదు. ప్రతి చోట హనుమంతుడు మాతో ఉన్నాడు. ప్రతి క్షణం సినిమా రిలీజ్ అనుకున్న రోజు నుంచి ప్రతి నిమిషం ఆ దేవుడి అనుగ్రహం మాకు క్షణక్షణం అడుగడుగునా కనిపించింది. అందుకు మేము అందరికీ అంత అనుగ్రహం రావడానికి, ఇంత పాజిటివిటీ రావడానికి మీడియా మిత్రులు, ప్రేక్షకులే పెద్ద కారణం. సో వాళ్ళందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. ప్రశాంత్,
తేజ, వరలక్ష్మి, అమృత, శివేంద్ర గారు, సాయి. పాపం సాయి అయితే ఆ చీకటి రూమ్లోంచి ఎప్పుడూ బయటకు వచ్చింది లేదు. ఎప్పుడు వెళ్ళినా అదే చీకటి రూమ్లో ఉండేవాడు. ఎంతో ఓపికగా మాతో ఇన్ని సంవత్సరాలు నడిచి మాకున్న నమ్మకాన్ని స్క్రీన్ మీద ఇంతమందికి అద్భుతంగా చూపించగలిగినందుకు అందరికీ పేరు పేరున టీం అందరికీ వెరీ 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 థ్యాంక్స్. సో థ్యాంక్ యూ అన్నది చాలా చిన్న మాట, బట్ యూ గైస్ డిజర్వ్ మచ్ బెటర్. థ్యాంక్ యూ. ఎవరిని మర్చిపోలేదు, ప్రతి ఒక్కరూ ఈ విజయంలో భాగమే. స్నేహ, సుకన్య చాలా కాంట్రిబ్యూట్ చేశారు ఈ సినిమాకి, అండ్ వెంకట్ జట్టి మా లైన్ ప్రొడ్యూసర్ సినిమా మొత్తం విఎఫ్ఎక్స్ చేతుల మీద నడిపించాడు. నెల రోజులు నిద్రపోలేదు, నేనైతే నమ్ముతున్నాను వెంకట్. ఇంకా చాలామంది ఉన్నారు, ఇంకో వెంకట్ ఉన్నాడు మా మేనేజర్. చాలామంది మా మంచి కోరారు, చాలామంది మాతో నిలబడ్డారు. మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ సినిమాని ఇంత గొప్పగా ప్రజెంట్ చేయగలిగినందుకు, ఇలాంటి మరి ఇంకొక చెప్పుకోదగ్గ మూవీస్ తీసుకొస్తానని తప్పకుండా నమ్మకం మాకుంది. దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. ముఖ్యంగా